హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పాలకూర పప్పు మంచి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అన్నంలో ఈ పప్పు వేసుకొని ఏదైనా తాలింపు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి ఎండుమిరపకాయలని వేసుకోండి. ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సైజులో అంటే మీడియం సైజులో ఉన్న పాలకూర కట్టని ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పాలకూరని పప్పులో వేసేయండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని ఇలా విడతీసి వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా నానిన తర్వాత పిసికి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి ఈ విధంగా మెత్తగా ఎనుపుకోండి. ఈ ఎండుమిరపకాయలను కూడా పప్పు గుత్తి పెట్టి ఇలా గట్టిగా నలిపారంటే బాగా నలిగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా రసం తీసి పక్కన పెట్టుకుని చింతపండు రసాన్ని పోసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులో తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేను పప్పుని ఎప్పుడైనా కాస్త పలచగానే చేసుకుంటానండి, మాకు ఇంట్లో అలానే ఇష్టపడతారు. మీకు చిక్కగా కావాలి అనుకుంటే నీళ్లు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం పాన్లో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి వేసాను. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. దీంట్లోనే 1-8 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి. వేయించుకునేటప్పుడే దీంట్లో 1-3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఇలా నలిపి వేసుకోండి. తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ పప్పునంతా వేసుకోవాలి. ఆ కుక్కర్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపేసి ఆ వాటర్ కూడా పోసానండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకోండి. చింతపండుకు తగ్గట్టు టేస్ట్ చూసుకొని ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఒక 3-4 నిమిషాలన్నా ఉడికించుకోండి. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడుకుంటుంది. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. అన్నంలోకి పప్పు వేసుకొని సైడ్ డిష్గా ఏదైనా తాలింపు పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.